हेलो फ्रेंड्स, दिस इज वेंकी। वेलकम टू विजय वेंकी व्लॉग्स। मनं इप्पुडु एक्कड नानक्रमगूडलो मनं महंकाली अम्मवारी टेंपल के अयिते वच्चेसामन्नमाट। ఈ టెంపుల్ అయితే చాలా మరుగునైతే ఉంది, చాలా మందికి అయితే తెలియదు, ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా తెలియదు అన్నమాట, కొంచెం లోపలకు ఉంటుంది ఈ టెంపుల్। మనమైతే ఈ టెంపుల్కి అయితే వచ్చాం। ఇప్పుడైతే దేవాలయం దర్శించుకొని ఈ దేవాలయానికి ఎలా రావాలి, ఎలా అమ్మవారిని దర్శించుకోవాలి, లోపల అమ్మవారు ఎలా ఉంటారు, ఇదంతా అయితే మనం ఈ వీడియోలో చూద్దామండి। వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఏంటంటే, ఈ వీడియోని మీరు అందరూ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే ఇలాంటి పవర్ఫుల్ టెంపుల్స్ చాలా మందికి అయితే తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట। రండి మన దేవాలయంలోకి వెళ్ళిపోతూ దేవాలయం గురించి మొత్తం చర్చించుకుందాం। హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జ్యోతి। ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ లోని నానక్రమగూడలోని బౌల్డర్ హిల్స్ మధ్యలో ఉందన్నమాట। ఇప్పుడు స్టార్టింగ్ లో మనం ఎంటర్ అయిన గేట్ వచ్చేసి సుమధుర అక్రోపోలిస్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుందన్నమాట। ఇలా ఈ గేట్ లో నుంచి స్ట్రైట్ వచ్చేసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ న కనిపిస్తుంటుంది ఎంట్రన్స్ కూడా। ఇలా చుట్టుపక్కల కొండలకంతా కలరింగ్స్ తో మనకి దేవాలయం అయితే తెలిసిపోతుంటుంది దారి। యాక్చువల్లీ ఇది చాలా లోపలకు ఉంటుందన్నమాట టెంపుల్, సో చాలా మందికి తెలియదు ఇక్కడ ఒక దేవాలయం ఉందని। సో వీడియో చూస్తున్న మీరెవరైనా ఈ దేవాలయానికి ఎప్పుడన్నా వెళ్ళి ఉంటే, లేకపోతే ఈ దేవాలయం గురించి మీకు తెలిసి ఉంటే మాకు ఒక కామెంట్ చేయండి। సో చూస్తున్నారు కదండి, మనం వచ్చేసాము దేవాలయం దగ్గరికి। చుట్టూరా కూడా విశాలమైన ప్రాంగణంతో ఉంటుంది ఇక్కడ దేవాలయం అయితే, చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చూడండి। ఇక్కడ ఎటు చూసినా కూడా పచ్చని చెట్లతో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది। ఇక్కడ మెయిన్ శ్రీ మహంకాళి అమ్మవారి టెంపుల్ తో పాటు ఇంకా కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి। ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎదురుకుండా ఉన్నది మహంకాళి అమ్మవారి టెంపుల్, అలాగే పక్కనే శివాలయము, మళ్ళీ దాని పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయము ఉంది। ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ నీటి కుండం చూస్తున్నారు కదండి, ఇలాంటివి ఇక్కడ మొత్తం మూడు ఉన్నాయి। వీటి గురించి మనము దర్శనం చేసుకొని వచ్చి చెప్పుకుందాము। ఇక్కడ చూస్తున్నారు కదండి, అమ్మవారి ఆలయం ఎదురుకుండానే ధ్వజస్తంభము, అలాగే అమ్మవారి యొక్క ఆయుధమైన త్రిశూలాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు। సో పదండి లోపలికి వెళ్ళి మనము అమ్మవారిని దర్శించుకుందాం। ఇలా లోపలికి రాగానే మనకి అమ్మవారి విగ్రహం అయితే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, అలాగే గర్భగుడికి రెండు వైపులా చూడండి అమ్మవారి చిత్రాలు కూడా ఉంటుంది, అలాగే అమ్మవారు ఎదురుకుండానే హోమగుండం ఉంది। ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారు, స్వయంగా అమ్మవారే భక్తులతో మాట్లాడి ఆలయాన్ని నిర్మించుకున్నారని చెప్తున్నారు ఇక్కడ। ఇక్కడ ప్రత్యేకించి ప్రతి ఆదివారం మంగళవారము అమ్మవారికి అభిషేకం జరుగుతుందంట, అలాగే బోనాలు సమర్పించుకునే వాళ్ళంతా కూడా వచ్చి సమర్పించుకుంటారంట। ఇక్కడ మీరు గమనించవచ్చు, ఫస్ట్ వచ్చేసి అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారు, ఆ తర్వాత అమ్మవారి విగ్రహము, అలాగే ఉత్సవ విగ్రహం కూడా ఉంది ఇక్కడ। అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు చూడండి। ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు, ఏమైనా కోరికలైనా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే అవన్నీ కూడా నయమైపోతుందని చెప్తున్నారు ఇక్కడ। ఈ ఆలయంలో మొక్కులు చెల్లించుకునే వాళ్ళైతే ప్రత్యేకంగా ఆదివారాలు మంగళవారాల్లో వస్తుంటారంట, అలాగే ఆదివారం మంగళవారం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందని చెప్తున్నారు, అలాగే అమ్మవారు ఎదురుకుండా కొబ్బరికాయలు ఏమన్నా కొట్టాలంటే ఇక్కడ సమర్పించుకుంటారు। సో ఈ ఆలయం ఎదురుకుండా ఒక నీటి గుండం ఉందని చెప్పుకున్నాం కదండి, దీని పేరు వచ్చేసి గంగా గుండం। ఇందులో 365 డేస్ వాటర్ అట్లాగే ఉంటుందంట, ఆ నీళ్ళు ఎట్నుంచి వస్తున్నాయో కూడా తెలియదంట, సో ఎప్పుడు కూడా వాటర్ ఇక్కడ కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుందంట, ఈ వాటర్నే అమ్మవారికి వాడుతుంటారు। అలాగే ఇక్కడ వృక్షాలు గమనించండి, ప్రతి ఒక్క వృక్షం కూడా ఎంత పెద్దగా ఉంది చూస్తున్నారు కదా, ఇలాంటి నీటి గుండాలు అయితే మొత్తం మూడు ఉన్నాయన్నమాట ఇక్కడ, సో అన్నిటినీ చూద్దాం మనము। అలాగే పక్కనే విఘ్నేశ్వరుని కూడా దర్శించుకోవచ్చు, అలాగే వెనక చూడండి ఎంత పెద్ద వృక్షం ఉందో। ఈ ఆలయం చుట్టూరా కూడా మనకి ఇలాంటి వృక్షాలు కొండరాళ్ళు మొత్తం అవే కనిపిస్తూ ఉంటాయి చూస్తే। విఘ్నేశ్వరుని ఎదురుకుండానే శివాలయం ఉందన్నమాట, ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే శివాలయము, రండి శివయ్యని దర్శించుకుందాం। ఇక్కడ ప్రత్యేకించి మూడు వృక్షాలు ఒకే చోట ఉన్నాయన్నమాట, ఇక్కడ చూస్తున్నారు కదా, రావి చెట్టు, మేడి చెట్టు, ఇంకా అల్కదౌడ చెట్టు అంటండి। సో ప్రపంచం మొత్తం తిరిగినా ఇలాంటి ఒక మూడు చెట్లు కలిసి ఉండటం అనేది చాలా రేర్ అని చెప్తున్నారు ఇక్కడ। ఇక్కడ యమునా నీటి గుండం ఉంది, సో ఇందులోనే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది। సో ఈ నీటి గుండం లోపలికి స్టెప్స్ దిగి ఇలా దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది మనము స్వామివారి దగ్గరికి। ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసిన ఆంజనేయ స్వామేనండి, చూస్తున్నారు కదా కొండకే వెలిసారంట। సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది యమునా గుండము, ఈ ఆలయం ఎదురుకుండానే చిన్న శివలింగం ఉంది చూడండి ఇక్కడ, అలాగే నందీశ్వరుడు కూడా ఉన్నారు।
అలాగే ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ మొత్తం కూడా 108 శివలింగాలు ఒకే చోట ఉన్నాయి చూడండి మధ్యలో ఒక పెద్ద శివలింగము దాని చుట్టూరా కూడా చిన్న చిన్న శివలింగాల్ని అరేంజ్ చేశారు అలాగే ఇక్కడ ఉన్న ఈ వృక్షం చూడండి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంటుందో ఈ వృక్షానికి అయితే చాలా పెద్ద మాన అన్నమాట ఈ ఆలయంలోనే పక్కన మరో శివలింగం ఉంది చూడండి పదండి దర్శించుకుందాం శివలింగం మొత్తం కూడా విభూతితో చక్కగా అలంకరించారు అలాగే శివలింగం వెనకే పుట్ట ఉంది సో నాగుల చవితికి పుట్టలో పాలు పోయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజించుకోవచ్చు అలాగే ఈ ఆలయంలో ఉన్న మరో గుండం చూడండి ఇక్కడే పక్కన ఉంది ఇది సరస్వతి గుండం ఈ మూడిట్లో కూడా కంటిన్యూస్ గా వాటర్ ఎప్పుడు 365 డేస్ ఉంటూనే ఉంటుందంట సో ఈ ఆలయానికి ఇది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అలాగే ఈ ఆలయంలోనే గోశాల కూడా ఉండండి సో గోపూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మరో చిన్న ఉపాలయం ఉంది చూడండి ఇక్కడ మనము నాగదేవతను దర్శించుకోవచ్చు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ దేవాలయం అయితే చూస్తున్నారు కదండి చుట్టూరా గోవులు అక్కడక్కడ కట్టేసి ఉన్నారు ఇక్కడే మరొక ఉపాలయం కూడా ఉంది చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది ఆ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం కడ అలకదవడ చెట్టు ఉన్నది మేడి చెట్టు రాగి చెట్టు కలిసి అట్లా ఉండవు భారతదేశం తిరిగినా ఉండవు అట్లా గంగమ్మ గుండం ఉన్నది అక్కడ యమున గుండం అని ఆ గుండం కూడా నీళ్లు అక్కడికి వెళ్ళి వెళ్తుంది స్వామి పాదాలకు వెళ్ళి వెళ్తుంది అట్లా ఇవి అన్ని ఐదు కలిసి భారతదేశం తిరిగినా దొరకలేవు రాలేవు అట్లా మన గంగమ్మ గుండం ఏడికి వెళ్ళి తెస్తాం తేలేం కదా ఆ చెట్టు అలకదొల చెట్టు వందలాది సంవత్సరాలే అది కూడా మనం తోకలేక ఉన్నది అది కూడా రాలేదు అట్లా ఈ ఐదు కలిసి రావు అందుగురించి అక్కడ ఐదు ప్రదక్షిణలు చేస్తారు ఆ ఐదు ప్రదక్షిణలు చేస్తే ఐదు శక్తులు పెరుగుతుంది ఆ ఐదు శక్తులు పెరగడం వల్ల మనకు ఏదైనా దోషాలు ఉన్నా మనకు ఏదైనా పట్టినా ఏదైనా కోరికలు ఉన్నా ఆ కోరికలు నెరవేరుతుంది రెండోది 108 లింగాలు ఉంది అక్కడనే ఆ 108 లింగాలకు మనం పోలేము 108 లింగాలు దొరకవు అక్కడ 108 లింగాలకు కూడా అభిషేకాలు నడుస్తాయి వారానికి రెండుసార్లు అక్కడ కూడా ఆ 108 లింగాలు ఐదు గంగా యమున మేడి చెట్టు రాగి చెట్టు అలకదొడ చెట్టు ఆంజనేయ స్వామి ఇవి కలిసి అట్లా ఐదు రావు అందుగురించి అక్కడ ఐదు చుట్టూ తిరిగితే కోరికలు నెరవేరుతుంది మనం ఏది అనుకుంటాం అది అవుతుంది రెండోది శివాలయం ఉంది అక్కడ కూడా పంచదేవతలు ఉన్నారు గణపతి సుబ్రహ్మణ్య స్వామి నందీశ్వరుడు బ్రహ్మదేవుడు ఆ ఐదు కూడా పంచాయత్ వాళ్ళది అది పంచాయత్ అంటే ఆ శివుడు ఏం చెప్పిండంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అంటే పంచాయత్ పెట్టుకున్నారు ఆయన ఆయన సంసారం ఉన్నది అంబికాదేవి శివుడు మన సుబ్రహ్మణ్య స్వామి గణపతి అట్లా ఐదు కూడా ఉన్నారు అక్కడ ఐదు ప్రదక్షిణాలు చేస్తారు శివునికి సగం చేస్తారు కానీ అక్కడ ఐదుగురు కదా అని ఐదు ప్రదక్షిణాలు చేస్తారు మిగతా కాళికా దేవత ఇది ఇది ఆదిశక్తి సంసారానికి దీని మించి దేవత లేదు దీనికంటే కింద పెద్ద శక్తి లేవు ఈమె లాస్ట్ పెద్ద శక్తి భద్రకాళి అంటారు తెలుగులో హిందీలో ఏమో కాళికామాత అంటారు దక్షిణేశ్వర కాళీమాత అంటారు ఆ అమ్మవారు కూడా ఇక్కడనే నిలిచే ఉన్నది అది అమ్మవారు చెప్పినందుకు మేము ఇవి అన్ని చేయడం జరిగింది అమ్మవారే మనకు చెప్పడంలోనే ఇవి అన్నీ చేసాము అమ్మవారు ఆ కాలంలో ఉండేమో వాళ్ళకు తోడుగా ఎవరు లేకున్నందుకు మనకు చెప్పినందుకు మనం చేసాము ఇది ప్రతి ఆది మంగళవారాలకు అమ్మవారికి అభిషేకాలు ఉంటాయి ప్రతి ఆదివారం పూర్ణిమ ఆదివారం అభిషేకాలు ఉంటాయి పున్నమికి యజ్ఞాలు ఉంటుంది అమావాస్యకి యజ్ఞం కూడా చేస్తాము ఇక్కడ మంచి చెడు ఉన్నది ఏది ఉన్నది కూడా వెళ్ళిపోతుంది ఆ మీద మైసమ్మ దేవాలయం ఉన్నది అక్కడ కూడా ఈ రెండు అక్క చెల్లెలు ఇద్దరు ఈ ఇద్దరికి యాటలు కొట్టినారు రెండు యాటలు కొట్టాలి లేకుంటే ఇక్కడ యాట కొడితే అక్కడ కోడి పుంజు కొట్టాలి లేకుంటే ఆ కోడి పుంజు కొడితే ఇక్కడ యాట కొట్టాలి అట్లా ఈ అక్క చెల్లెలకు రెండు చేయాలి అప్పుడు పూర్ణం అవుతుంది వాళ్ళది కోరిక లేకుంటే అమ్మ అడ్డుపడుతుంది నాకు చేయలేరు నాకు ఇయ్యలేరు
మళ్ళీ నాకు ఆయనకి ఇచ్చి నాకు ఇయ్యలేనే ఆడుపడతారు. అట్లా ఈ రెండు దేవతలకు కూడా ఈ ఆటలు కొట్టి చేసేటోళ్ళు చేస్తారు కోరికలు. మనం ఒక్కుంటారు కదా కోరికలు, మాకు సంతానం కావాలి, మా భూమి అమ్ముడుపోవాలి, మాకు పిల్లలు కావాలి, మాకు కొడుకే పుట్టాలి, రకరకాల కోరికలు ఉంటాయి. మా భూముడి అమ్ముడుపోతలేదు, బయట దేశానికి వెళ్ళాలి, అట్లా రకరకాల వందలాది ఊర్లకెళ్ళి వస్తారు. ఇక్కడ ఇక్కడ ఏదైనా రోగదోషాలు ఉన్నా కానీ క్యాన్సర్ ఉంటే డిలీట్ అయిపోతుంది. క్యాన్సర్ ఉన్నదనుకో, ఇప్పుడు ఉన్నారనుకో క్యాన్సర్, ఇక్కడ ఇస్తాము విభూతి, అది భండారం ఇస్తాము, దాంట్లో రుద్దితే ఫ్రీ అయిపోతారు. ఈ దయ్యాలు భూతాలు ఇక్కడ ఫ్రీ అయిపోతుంది. వచ్చేస్తారు వాళ్ళు, వచ్చేస్తారు అని వాళ్ళ వాళ్ళనే మేము పోతామని చెప్తారు, వెళ్ళిపోతారు. మన శరీరంలో ఏదైనా కిడ్నీ బాధ ఉన్నా కానీ అది కూడా రిలీఫ్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ దేవాలయాన్ని, ఎంత పవర్ఫుల్ టెంపుల్లో కదా. అమ్మవారిని చూడగానే చాలా పవర్ఫుల్గా అనిపించింది కదా. నేనైతే దేవాలయంలో అయితే భయం భయంగా అయితే ఉన్నానన్నమాట. అంత నాకైతే అమ్మవారిని చూడగానే చాలా పవర్ఫుల్ అనిపించింది. అండ్ ఈ దేవాలయం మెయిన్గా ఇక్కడ ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే కనుక క్యూర్ అయిపోతుందంట. ఇందాక పంతులు గారి మాటల్లో విన్నారు కదా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం వల్ల, ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ దేవాలయం గురించి చాలామందికి తెలుస్తుంది అన్నమాట. అండ్ హైదరాబాద్లో ఉన్న మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసాం. మీరు కనుక మన ఛానల్ చూడకపోయంటే ఫస్ట్ వెళ్ళి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్నీ అయితే చూసేయండి. మీ వీకెండ్స్లో ఏ దేవుని దర్శించుకుంటారో మీరైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకేమన్నా దేవాలయాలు స్పెషల్గా తెలుసుంటే కనుక అది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేమైతే ఖచ్చితంగా వచ్చి వీడియో తీసి మీకైతే చూపిస్తామన్నమాట. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియోని. ఉంటా అండి, బాయ్ బాయ్.